త్వరగా రావోయ్, సినిమా సినిమా అంటూ గోల పెడతావు, త్వరగా రమ్మంటే నీకు మేకప్ కి 2 గంటలు పడుతుంది, త్వరగా రా. ఉండండి, వస్తున్నారు కదా. అవతల సినిమా టికెట్లు అయిపోతాయి, ఆటో ఎక్కువ ఉన్నాడు. నువ్వు ఎక్కడే, నువ్వు పోనీవయ్యా. ఇంటికి హడావుడే. అబ్బా నువ్వు త్వరగా పోనీవయ్యా. త్వరగా అంటే గుర్తొచ్చింది, నీకు ఇచ్చిన 50,000 జాగ్రత్త పెట్టావా? అబ్బా జాగ్రత్తగానే దాచాను. మరి వడ్డాను, మిగతా బంగారం అని జాగ్రత్త పెట్టావా? అవన్నీ బీరువాలో పెట్టి బీరువా తాళం వేసి ఆ తాళం చెవి డబుల్ కార్డ్ బెడ్ తలకడి కింద భద్రంగా దాచాను. అమ్మయ్యా మరి వెండి కంచం క్లాసులో విను. అవన్నీ నా బట్టల బీరువాలో దాచానండి. జాగ్రత్త పెట్టావు కదా బాబు, త్వరగా పోని. సినిమాలు వచ్చింది. బాబు మీటర్ ఎంత అయింది? 3,500 సార్. నేను దాని ఖరీదు కార్డు అడుగుతున్నది, మేము ఇక్కడికి వచ్చినందుకు ఎంత అయింది అని అడుగుతున్నా. 12 రూపాయలు అయినా మీరు 2 రూపాయలు ఇస్తే చాలు సార్. మరి అదేంటయ్యా సిల్లీగాను? పార్వతీ పరమేశ్వర్లు మోడర్న్ డ్రెస్ లో వస్తే ఎలా ఉంటారో అచ్చు మీరు అలా ఉన్నారు సార్. నాకు 2 రూపాయలు ఇస్తే చాలు సార్. భలేవాడివేనయ్యా, నీలాంటి మంచి వాళ్ళు ఉన్న బట్టే వర్షాకాలంలో వర్షాలు కులుస్తున్నాయి. నడవే టైం అయిపోతుంది. ఆ వెళ్ళండి వెళ్ళండి, నాకు టైం అవుతుంది. సినిమా భలే ఉంది కదండి. ఆ డబ్బులు బావలేవేటి, తాళం తీ. తాళం నేను తీయటమేంటి నా బొంద, మీరేగా తాళం వేసింది. భలేదానివే, నేను తాళం వేయడమేటి. ముళ్ళం పెట్టి వచ్చేసావేటి, నైవే ఎవడు చూశాడు కాదు. అమ్మయ్యా బీరువా క్షేమంగానే ఉంది. 50,000 క్యాష్ అండి. అయ్యో వెండి గ్లాస్ అది మోసి నీ సినిమా పిచ్చు పాడుగాను, నన్ను నిలువు నాగురు గెలిచాడే. అసో నిలువు దోపిడీ చేసి చంపేయాలి. గ్లాస్ నిలువు దోపిడీ చేసేసావు దేవుడు. నా కష్టార్జితాలు దోచిపోయాడు దేవుడు, వాడు సర్వనాశనం అయిపోతాడు దేవుడు. అవునండి, మనం ఇంట్లో భద్రంగా దాచుకున్న డబ్బు నగలు వెండి పళ్ళాల సంగతి ఆ దొంగ విధవకి ఎలా తెలుసండి? తెలుసుకునేవాడే దొంగ అంటారే బాబు. అవునే, ఆటో వాడి పని అయి ఉంటుంది. 12 రూపాయలు ఆటో మీటర్ అయితే 10 రూపాయలు కన్సెషన్ ఇచ్చి 2 రూపాయలే తీసుకున్నాడే అమ్మ దొంగ విధవు. ఇంకా నయ్యం, ఆ టైంకి నువ్వు ఇంట్లో లేవే బాబు. వాడు బాగుపడ్డే, వాడు ఆటో యాక్సిడెంట్ అయిపోతుంది, వాడు ట్యాంక్ బండ్లో కలిసి